నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జయతి గ్రామంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పేరు మీద జైన సైనికులందరూ అభిషేకం నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, నిండు నూరేళ్లు జీవించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన సేవలు ఎన్నో అందించాలని కొనియాడుతూ అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సుమారుగా 100 మందికి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెంటాడ మండలంలో జన సైనికులు పూరం గ్రామం నుండి జయతి, మెంటాడ, కైలాం కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది విజయవంతంగా స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 యూనిట్స్ వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. 100 యూనిట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం చేయాలనేది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మెంటాడ జనసేన తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నామండి. నమస్కారములు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన మెంటాడ మండలంలో అంచేత ఘనవైభవంగా ఈ వేడుకలను జరిపించడం జరుగుతుంది. ముందుగా జయతి శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు రక్తదాన శిబిరం జరిపించబడుతుంది. అలాగే దీని తర్వాత తదనంతరం మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా అవి మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, అలాగే రోగులకు పండ్లు రొట్లు పంపిణీ, అలాగే కొన్ని గ్రామాల్లో గుంతలు పూడ్చివేత, ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు మెంటాడ మండల జనసైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించినటువంటి మా జన సైనికులకందరికీ పండగ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మెంటాడ మండలంలో పలు గ్రామాల్లో శానిటేషన్ చేయడం జరిగింది. అలాగే రోడ్డు క్లీనింగ్ చేయడం జరిగింది. ముసలాళ్ళకి పండ్లు పళ్ళు అవన్నీ పంచడం జరిగాయి. గ్రామంలో అభివృద్ధి కోసం మా జన సైనికులు ఎంతైనా కష్టపడి అభివృద్ధి చేయడానికి ముందుంటామని ఈ బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ఎవరికి